ఓకే మెండర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఈరోజు మనం చాలామంది కోరిక మేరకు మనకి ఏపీ పోలీసుకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ శాలరీ కావచ్చు ఎస్ఐ శాలరీ కావచ్చు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే వాళ్ళకి ట్రైనింగ్లో వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది అదేవిధంగా మనకి ఈ యొక్క జాబ్కి వచ్చిన తర్వాత శాలరీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి మీకు చెప్తాను ఒకసారి చూడండి అయితే దీనిలోకి వెళ్లే ముందు దీనిలో ఉన్నటువంటి టర్మ్స్ అనేవి మనం తెలుసుకోవాలి ఆ టర్మ్స్ ఏంటి మనకి ఎంత డిడక్షన్స్ అవుతాయి అదేవిధంగా మనం ఏదైనా అదర్ వింగ్స్ చూస్ చేసుకుంటే మనకు శాలరీ ఏమైనా పెరిగే అవకాశం ఉందా ఇటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను ఒకసారి చూడండి అయితే మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి చూసుకున్నట్లయితే పే స్కేల్ అనేది మనకి 2018లో పిఆర్సీ ఇవ్వాలి బట్ అది ఐఆర్ అనేది ముందుగా ఇవ్వడం జరిగింది ఐఆర్ అంటే ఇంటరిమ్ రిలీఫ్ ఫండ్ ఆ ఇవ్వడం జరిగిన తర్వాత మనం చూసుకున్నట్లయితే తర్వాత మనకి 2022 జాన్ నుంచి మనకైతే ఈ పిఆర్సీ అయితే అమలు చేయడం జరిగింది సో ఈ పిఆర్సీ ద్వారా మనకి వచ్చినటువంటి శాలరీ సాధారణంగా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో మీకు శాలరీ ఏ విధంగా ఉంటుందో అన్నది నేనైతే చెప్పడం జరుగుతుంది అయితే ఈ వీడియోకి నేను 2 ప్రిన్సిపల్ తీసుకున్నాను ఒకటి కానిస్టేబుల్ది ఒకటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2018 బ్యాచ్ అయితే ఈ 2018 బ్యాచ్ ఆధారంగా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో మీ యొక్క శాలరీ ఏ విధంగా ఉండబోతుందో అయితే నేనైతే చెప్తాను ఒకసారి క్లియర్గా వినండి ఓకే ఫస్ట్ మనకి పే స్కేల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పిఆర్సీ ప్రకారం 25,220 నుంచి 65,360 ఫర్ ద పోలీస్ కానిస్టేబుల్ అండ్ 37,640 నుంచి 96,890 ఫర్ ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయితే దీన్ని ఇది రేంజ్ అనమాట ఈ రేంజ్లో మినిమం ఏదైతే ఉంటుందో దాన్ని బేసిక్ పేగా తీసుకోవడం జరుగుతుంది అది కానిస్టేబుల్కి అయితే 25,220 అదే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చూసుకున్నట్లయితే 37,640 అయితే డిఏ అంటే డిఎన్ఎస్ ఎలవెన్స్ అందరికీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే 20% అయితే ఉంది హెచ్ఆర్ఏ చూసుకున్నట్లయితే 3 స్లాబులుగా వివరించడం జరిగింది అది ఒకటి 16% సిటీస్లో అదేవిధంగా 12% అదేవిధంగా 10% గ్రేటర్ దెన్ 50,000 పీపుల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు 12% గాను అదేవిధంగా లెస్ దెన్ 50,000 పీపుల్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ పనిచేసేటువంటి పోలీసులకి ఎవరికైతే ఉందో వాళ్ళకైతే 10% హెచ్ఆర్ఏగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎడిషనల్ హెచ్ఆర్ఏ 8% ఉంటుంది మ్యాక్సిమం అనేది 2,000 మాత్రమే ఉంటుందన్నమాట దీనికి బేసిక్కి అదేవిధంగా సిసిఏ సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ అదేవిధంగా ఆర్ఏ రిస్క్ అలవెన్స్ కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ కేఎంఏ అంటే కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ గ్రాస్ శాలరీ గ్రాస్ అంటే ఇవన్నీ కలపగా వచ్చినటువంటి శాలరీ మంది గ్రాస్ శాలరీ నెట్ శాలరీకి గ్రాస్ శాలరీకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే నెట్ శాలరీ అంటే గ్రాస్ శాలరీ నుంచి మనకు ఉన్నటువంటి డిడక్షన్స్ లోన్స్ కావచ్చు గవర్నమెంట్ డిడక్షన్స్ కావచ్చు నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ కావచ్చు ఇవన్నీ తీసేయగా ఆన్ హ్యాండ్ మనకి ఎంతైతే శాలరీ బ్యాంక్లో పడుతుందో ఆ శాలరీని నెట్ శాలరీ అంటామన్నమాట ఓకే అయితే ఇప్పుడు మనం కానిస్టేబుల్కి ఒకసారి చూసినట్లయితే డిఏ అనేది 20% అనేది ఉంటుంది ఎంతండి 20% అంటే దేనికి 20% అండి బేసిక్ పేకి 20% అంటే మనకి ఎంత ఉంటుందండి 5,044 హెచ్ఆర్ఏ నేను సిటీని బేస్ చేసుకుని చెప్తున్నాను సో హెచ్ఆర్ఏ అనేది 16% ఉంటుంది ఆ 16% చూసుకున్నట్లయితే మనకి 4,035 ఓకే అదేవిధంగా ఎడిషనల్ హెచ్ఆర్ఏ మీకు ఆల్రెడీ చెప్పాను ఎంతండి 2,000 మ్యాక్సిమం 8% తీసుకున్నా 2,000 మ్యాక్సిమం అంతకంటే ఎక్కువైతే ఉండే అవకాశం అయితే మనకి ఉండదు సో సిసిఏ చూసుకున్నట్లయితే 350 సిటీ కాంపెన్సేషన్ ఆర్ఏ రిస్క్ అలవెన్స్ చూసుకున్నట్లయితే 175 అదేవిధంగా కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ చూసుకున్నట్లయితే 150 ఈ విధంగా ఈ మొత్తాన్ని మనము కలిపినట్లయితే అది గ్రాస్ శాలరీ అవుతుందండి మనకి ఆ గ్రాస్ శాలరీ ఎంతండి 36,974 వస్తుందండి ఓకే ఇది గ్రాస్ శాలరీ మనకి ఇది మనకి గ్రాస్ శాలరీ ఫర్ ద పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఇప్పుడు మనం ఎస్ఐకి చూసినట్లయితే ఎస్ఐ యొక్క బేసిక్ పే 37,640 అయితే వాళ్ళ యొక్క డిఏ అంటే 20% డిఏ 20% చూసుకున్నట్లయితే 7,528 వస్తుంది ఆన్ అన్ యావరేజ్గా తర్వాత మనకి హెచ్ఆర్ఏ తీసుకున్నట్లయితే ఇది కూడా నేను సిటీగా చెప్తున్నాను సో 16% తీసుకున్నట్లయితే మనకి హెచ్ఆర్ఏ అనేది 6,022 అనమాట ఇది హెచ్ఆర్ఏ అదేవిధంగా ఎడిషనల్ హెచ్ఆర్ఏ చూసుకున్నట్లయితే ఏదైనా సరే మ్యాక్సిమం 2,000 సో ఇప్పుడు ఉన్నటువంటి
2000 అండి. అదే విధంగా సీసీఏ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కి ఎస్ఐ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ఐ కి మీరు చూసుకున్నట్లయితే 450 అండి, 450. అదే విధంగా రిస్క్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇది 175 కదా, ఇది 250 అండి ఇక్కడ. అదే విధంగా కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ కూడా మీకు సేమ్ అండి, ఇక్కడ 150 నే ఉంటుందండి. ఓవరాల్గా గ్రాస్ అంటే ఏం చెప్పానండి, బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ఎడిషనల్ హెచ్ఆర్ఏ ప్లస్ ఇవన్నీ కూడా కలుపుగా వచ్చింది మనకి గ్రాస్ అండి. గ్రాస్ మనం చూసుకున్నట్లయితే 54,040 రూపాయలండి. సబ్ ఇన్స్పెక్టర్కి కానీ మీరు కానిస్టేబుల్కి డిఫరెన్సెస్ చూసినట్లయితే గ్రాస్ శాలరీ 36,974 రూపాయలు, మరియు ఎస్ఐ చూసుకున్నట్లయితే 54,040 రూపాయలు. అయితే సార్ ఆన్ హ్యాండ్ కూడా సేమ్ వస్తుందా అంటే ఆన్ హ్యాండ్ సేమ్ రాదండి, ఆన్ హ్యాండ్ మనకి సేమ్ రాదు. ఎందుకు రాదు అంటే మనకి డిడక్షన్స్ ఉంటాయి. ఈ డిడక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్కి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డిడక్షన్స్ ఇద్దరికి సేమ్ ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ అనమాట. ఒకసారి మనం కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే సిపిఎస్ కానీ ఏపీజిఎల్ఐ కానీ ఇలాంటివి ఇంకేమైనా ఉంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ డిడక్షన్స్. అదేవిధంగా నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్కి వచ్చే భద్రత అదేవిధంగా ఫండ్స్ కొన్ని కలెక్ట్ చేస్తారండి. ఈ అంటే ఒక 200 రూపాయలు ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. సో ఇవన్నీ కలిపి మనం కానిస్టేబుల్కి చూసుకున్నట్లయితే ఆన్ అన్ యావరేజ్గా ఈ డిడక్షన్స్ అనేవి గవర్నమెంట్ డిడక్షన్స్ కానిస్టేబుల్కి చూసుకున్నట్లయితే 3,000 నుంచి 4,000 ఉంటాయండి. 3,000 నుంచి 4,000 అయితే మనకు ఉంటుంది, 3,000 నుంచి 4,000. అదే నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ పీసీకి చూసినట్లయితే నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ ఇక్కడ ఒకవేళ కోఆపరేటివ్ ఉంటే కోఆపరేటివ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ అని వస్తాయన్నమాట. అది మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మినిమం అయితే మనకి ఇక్కడ కూడా ఒక 2,000 అయితే ఉంటుందండి, 2,000 to 3,000 అయితే మనకి ఇక్కడ కూడా నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఒక 6,000 అయితే మనకు ఓవరాల్గా డిడక్షన్స్ ఏవవుతాయి, టోటల్ డిడక్షన్స్ 6,000 అవుతాయి. సో మన బేసిక్ ఎంతండి, 36,974 కానిస్టేబుల్. సో మనం ఈ 6,000 తీసుకుని తీసేసినట్లయితే మనకి ఇంచుమించుగా 30,000 నుంచి 31,000 అయితే బై హ్యాండ్ అయితే రావడం జరుగుతుందండి. ఇది మీకు వచ్చినటువంటి శాలరీ ఫర్ కానిస్టేబుల్. ఓకేనా, ఫర్ కానిస్టేబుల్. అదే మనం సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్ ఎస్ఐకి గవర్నమెంట్ డిడక్షన్ చూసుకున్నట్లయితే సిపిఎస్, ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ అండి, 10% పోద్ది సిపిఎస్. నెక్స్ట్ ఆల్రెడీ ప్రపోజల్ అయితే ఉంది 14%, అప్పుడు ఇంకా శాలరీస్ అయితే తగ్గే అవకాశం ఉంది. ఓకే దాన్ని బట్టి తర్వాత చూద్దాం. ఈ సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే మీకు ఇంచుమించుగా 7,000 నుంచి 8,000 ఓవరాల్గా. నాన్ గవర్నమెంట్ డిడక్షన్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇంచుమించుగా సేమ్ అండి, 3,000 నుంచి 4,000. ఓకే అంటే మేము ఓవరాల్గా చూసుకున్నట్లయితే 8+3 11,000 అనేది తగ్గుతుందండి. 11,000 మీరు తీస్తున్నట్లయితే ఇంచుమించుగా 42,000 నుంచి మీకు 43,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది అంటే మీకు మినిమం రిక్రూట్గా జాయిన్ అయినప్పుడు మనకి కానిస్టేబుల్ కింద ఎస్ఐకి ఒక 10,000 అయితే డిఫరెన్స్ అయితే ఉందండి. ఇది శాలరీ ఫుల్ డీటెయిల్స్ అండి. అయితే ట్రైనింగ్లో మనకి ఏమైనా శాలరీ, ఇలాంటి శాలరీ ఏమైనా వస్తుందా అంటే మనకి ఈ శాలరీ అయితే రాదు ట్రైనింగ్లో. ఈ ట్రైనింగ్లో మనకి ఓన్లీ హాస్టల్ ఖర్చెస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 9,000 వరకు వచ్చే అవకాశం ఉంది, కానిస్టేబుల్కి అయితే 5,000 to 6,000 వచ్చే అవకాశం ఉందండి. ఇది ట్రైనింగ్లో ఏమైనా వస్తుందా అంటే ఇదన్నీ డీటెయిల్స్. అయితే ఇంకొకటి ఆల్రెడీ చెప్పాను నేను, ఇక్కడ కొన్ని క్రైటీరియాస్ తీసుకొని మనకి అదర్ వింగ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే వస్తాయండి. కొన్నిసార్లు రిక్రూట్గా ఉండేటప్పుడు కూడా అదర్ వింగ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ కానివచ్చు, సిఐడి కానివచ్చు, అదేవిధంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కావచ్చు, ఇలా చాలా ఫోర్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ ఫోర్సెస్లోకి వెళ్ళినట్లయితే మీకు ఎలవెన్సెస్ అనేది ఉంటుంది. మన బేసిక్ మీద 10%, 20%, 30% అలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన శాలరీ అనేది ఆన్ హ్యాండ్ శాలరీ పెరుగుతుందండి. ఇది ఒకవేళ అదర్ థింగ్స్కి వెళ్ళినట్లయితే మీకు ఎంత శాలరీ వస్తుంది అన్నది, ఇదన్నీ డీటెయిల్స్. ఓకే ఓకే గైస్, ఇది పూర్తిగా శాలరీ డీటెయిల్స్ ఫర్ ద ఏపీ కానిస్టేబుల్ అండ్ ఏపీఎస్ఐ.
ओके गाइस, ओके थैंक यू टू वन एंड ऑल द बेस्ट कमेंडर्स, जय हिंद।